నందమూరి కళ్యాణరావు. నందమూరి వంశంలో ఇప్పుడున్నటువంటి యొక్క ఆ జనరేషన్లో చెప్పుకోవాలంటే వన్ ఆఫ్ ది స్టార్ అని చెప్పుకోవాలి కళ్యాణరావు. అయితే కళ్యాణరామ్ సంబంధించి డెవిల్ అప్డేట్ వచ్చేసింది. ఆ అప్డేట్ గురించి ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే. కళ్యాణరామ్ సంబంధించి చాలా మంచి సినిమాలే ఉన్నాయి, అయితే ఇప్పుడు డెవిల్తో రాబోతున్నాడు. సో డెవిల్ గురించి ఏం చెప్తారు? వాళ్ళు మార్నింగే దీన్ని గ్లిమ్స్ రిలీజ్ చేశారు. అంటే బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్, ఏజెంట్లకి అట్లాగే డెవిల్ అనే ఇట్లా నిక్ నేమ్లు పెడతారు కాబట్టి ఎవరికి తెలియకూడదు కాబట్టి ఆ డెవిల్ అని వ్యవహరిస్తుంటారు. ఆ పేరు పెట్టారు. ఇది పీరియడైక్ సినిమా, అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో జరిగిన కథగా మనకి ఆ గ్లిమ్స్ చూస్తే అర్థమవుతుంది. అంటే బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్గా అతను చూపించాడు. ఒక ఇండియన్ని బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్గా ఎలా చూపించాడు, అయితే బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్గా ఉంటూ వాళ్ళకే ఎసరు పెట్టాడా అనేది కూడా ఆలోచించుకోవాల్సి వస్తుంది ఈ సినిమా కథ చూసుకుంటే. అయితే ఇక్కడ మన గ్లిమ్స్లో వచ్చిన దాంట్లో ఒక డైలాగ్ కూడా ఉంటుంది, ఇక్కడ మనం ఏదైతే ఆలోచిస్తామో అది నోట్లోంచి రాకూడదు, మనసులో ఏదైతే ఉంటుందో అది చేతులతో బయటపడకూడదు అనే డైలాగ్. సో దీన్నే గూఢాచారి అంటారు అన్నట్టు. సో ఒక స్పై క్యారెక్టర్గా మనం చెప్పుకోవచ్చు దీన్ని. సో ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి స్పై సినిమాలు అన్నీ కూడా మరి అంతగా ఆదరించలేదు. సో కానీ ఇది పీరియడిక్ మూవీ కాబట్టి అంచనాలు పెట్టుకోవచ్చు అంటారా? అంటే కళ్యాణ్ రామ్ విషయానికి వచ్చేసరికి కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. అంటే మొదట్లో తీసుకోలేదు, వచ్చే కొద్దీ అతను మన బింబిసార కొత్త రకం కథానికే కథాంశమే, అది కూడా పీరియడిక్ సినిమానే, కొత్త కథాంశం అది. తర్వాత అమిగోస్ అనే సినిమా వచ్చింది బింబిసార తర్వాత వచ్చింది. అందులో ముగ్గురు ఒకే రకంగా ఉండే వ్యక్తులు ఒక చోట కలుసుకుంటే ఏం జరిగింది అనే కథాంశం, మూడు పాత్రలు పోషించాడు ఆయన. అది హిట్ అవ్వలేదు కానీ కొత్తగా ఉంది. ఇప్పుడు డెవిల్తో వస్తున్నాడు, డెవిల్ కూడా ఒక కొత్త కథాంశమే. చెప్పాలంటే పీరియడిక్ సినిమా ఎంచుకున్నాడు కాబట్టి మరి బ్రిటిష్ వాళ్ళని ముడిపెట్టి తీసాడు కాబట్టి జనరల్గా అయితే ఇది ఒక మరి బడ్జెట్ పరంగా కూడా పెద్ద సినిమా అని అనుకోవచ్చు. అది శ్రీకాంత్ విస్సా కొత్త డైరెక్టర్, బహుశా కొత్త వాళ్ళకి ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి శ్రీకాంత్ విస్సాకి అవకాశం ఇచ్చాడు. అలాగే వశిష్ఠ్ని డైరెక్టర్ని చేశాడు బింబిసారతో. అతను హీరోగా ప్రవేశం చేసిన ఆయన బింబిసారతో డైరెక్టర్ అయిపోయి మంచి పేరు తెచ్చుకున్నాడు వశిష్ఠ్. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా వచ్చింది వశిష్ఠ్కి. కాబట్టి కళ్యాణ్ రామ్ కొంత టాలెంట్ హంట్ చేస్తాడు, ఎక్కడన్నా టాలెంట్ ఉంటే ఎంకరేజ్ చేయడం ఉంది. అతను ఫస్ట్ సినిమా తొలి చూపులోనే నుంచి అంటే దాదాపు 23 ఏళ్ల కెరీర్ అయింది. సినిమా కెరీర్ చూసుకుంటే 22 ఏళ్ళు ఎంతో సంవత్సరానికి ఒక సినిమా చొప్పున 20 సినిమాలు 21 సినిమాలు అయినాయి దాదాపు. హిట్లుగా చూసుకుంటే ఏమవుతుందంటే మనకి అతను ఒక్కడే సురేందర్ రెడ్డికి కెరీర్ని మలుపు తిప్పింది డైరెక్టర్గా, పెద్ద డైరెక్టర్ అయిపోయాడు అతను ఒక్కడే సినిమాతో. ఆ తర్వాత పటాస్ అనిల్ రాయబోడి పెద్ద డైరెక్టర్ అయిపోయాడు. అలాగే బింబిసారతో వశిష్ఠ్ కూడా పెద్ద డైరెక్టర్ కోపంతో చేరిపోయాడు. కాబట్టి అతని సినిమాల ద్వారా అయిపోయి పెద్ద డైరెక్టర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి డెవిల్ అనే సినిమా ఎలా ఉంటుంది ఏంటి అనేది గ్లిమ్సే కాబట్టి రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా టీజరు ట్రైలరు ఇవన్నీ వస్తాయి, అప్పుడు కానీ మనం ఈ సినిమా గురించి చెప్పలేము. సో మొత్తానికి ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్ కానీ, అంటే సంయుక్త మీన హీరోయిన్, సత్య మంచి కామెడీ టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ కాబట్టి కామెడీ కూడా దీని స్కోప్ ఉంటుంది. సో మ్యూజిక్ డైరెక్టర్ కొత్త అతను, మ్యూజిక్ కొత్త అతను, సంయుక్త మీన హీరోయిన్. అట్లాగే అంటే వాళ్ళ సొంత బ్యానర్లో ఎన్టీఆర్ ఆర్ట్స్ మీద మళ్ళీ వాళ్ళ బ్యానర్ మీద సినిమాలు తీయాల్సిన అవసరం అయితే ఉంది. మరి అట్లా ప్లానింగ్స్ ఏమైనా తెలియదు. ఈరోజు సాయంత్రం కూడా ఒక సినిమా అనౌన్స్మెంట్ ఉంది, పుట్టినరోజు సందర్భంగా కొన్ని అనౌన్స్మెంట్లు వస్తాయి కాబట్టి అందులో భాగంగానే ఈరోజు కూడా కొత్త అనౌన్స్మెంట్ ఉంది. ఓకే. సో మొత్తానికి కళ్యాణ్ రామ్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా ఒక మంచి క్రేజీ కాంబినేషన్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒక స్టేజ్ పైన ఏదైనా ఆడియో లాంచ్ కానీ కనిపిస్తేనే నిజంగా ఫ్యాన్స్ వీలలేస్తూ ఉంటారు. సో వీరిద్దరి కాంబినేషన్ కూడా అతి త్వరలో ఏమైనా చూడొచ్చు అంటారు? చూసే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఒక తల్లికి పుట్టకపోయినా కానీ తండ్రి ఒక్కడే అన్నముల అనుబంధం బాగుంది. వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు చాలా అన్యోన్యంగా ఉంటున్నారు. అలాగే వాళ్ళ అన్నయ్య జానకిరాము రోడ్డు ప్రమాదం చనిపోయాడు. ఆ ఫ్యామిలీలో ఇప్పుడు చెప్పాలంటే ఎన్టీఆర్ ఇంకా బాగా దగ్గర అయ్యాడు కళ్యాణ్ రామ్కి. కాబట్టి వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమాలు ఉండే అవకాశం ఉంది. ఇతను సొంతంగా సినిమాలు తీస్తుంటే ఎన్టీఆర్ గారు ఓతి ఇవ్వడం, ఎంకరేజ్ చేయడం అని చేస్తున్నాడు. కాబట్టి అన్నదమ్ముల అనుబంధం ఉంది. అలాగే అన్నదమ్ముల అనుబంధం పేరుతో సినిమా తీస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే గతంలో ఎన్టీఆర్ గారు చేశారు కాబట్టి వాటిని మురళీమోహన్ బాలకృష్ణ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ వీళ్ళ ముగ్గురు అన్నదమ్ముల అనుబంధం, యాదవ్కి భరత్ సినిమా
అది పెద్ద హిట్ అప్పట్లో. అలా సినిమా ఏదైనా వస్తే ఇంకా బెటర్. ఓకే, సో మొత్తానికి గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది, మళ్ళీ సాయంత్రం కూడా చాలా వరకు అనౌన్స్మెంట్లు కూడా ఉన్నాయి. సో ఎలాంటి ఫ్యూచర్ ఉండబోతుంది అంటారు? అంటే కెరీర్ ప్లానింగ్లో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అంటే ఏదో పడితే అది సినిమాలు తీయడం కాకుండా కొత్త రకం కథాంశాలు, కథలో కొత్తతనం కోసం అట్లాంటివన్నీ ఎంచుకుంటున్నాడు ఆయన. అతను చేసిన సినిమా, మధ్యకాలంలో చేసిన సినిమాలు చూసుకుంటే అలా కొన్ని ఫెయిల్ అయినా, మనం ఫెయిల్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి, అందులో ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇంకా జాగ్రత్తగా, అంటే డైరెక్టర్ అంటే ఆయన చూసేది ఏంటంటే సీనియర్ డైరెక్టర్ల జోలికి వాళ్ళకి వెళ్లకుండా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడంటే కొంత రిస్క్ ఎక్కువే. అతనిలో ఏ టాలెంట్ చూసి మరి అవకాశం ఇస్తున్నారు ఏంటి అనేది కూడా చూడాలి కదా. అలాగే మరి వశిష్ఠ నమ్మకంతోనే వశిష్ఠకి డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చాడు. అప్పుడు అనిల్ రావిపూడితో మంచి హిట్ వచ్చింది. ఇట్లా కొంత ఎంకరేజ్ చేస్తున్నాడు ఆయన. అంతేగాని సీనియర్ డైరెక్టర్ జోలికి వెళ్ళట్లేదు. అట్లా కూడా సీనియర్ డైరెక్టర్లు కూడా చేస్తే ఇంకా బాగుంటుంది. కెరీర్ ప్లానింగ్లో కొంతమంది సీనియర్ డైరెక్టర్తో కూడా సినిమాలు చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, సో చూద్దాం సార్ మొత్తానికి కళ్యాణంకి మన ఛానల్ తరఫున కూడా బర్త్డే విషెస్ చెప్తూ మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుందాం. ఇదండి నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.